నిడతావు నే జోర్ వాన గులాబీ సర్వే పూడ రైతులు మై హోమ్ కు సెగ సంగారెడ్డి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజా ప్రతినిధులకు ముడుపులు చెల్లించి నష్టపోయిన బాధితులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలపై ఆగ్రహం విద్యుత్ నల్లా కలెక్షన్స్ ఇచ్చింది మున్సిపల్ శాఖనే ఇప్పుడు అనుమతులు లేవని కూల్చివేత అందుకే టిఆర్ఎస్ లీడర్లకు పైసలు ఇచ్చి ఇవి వద్దు బంజేరి ఇవన్నీ మంచిది కాదు ఇగో ఇదే గిరాదే కథ కూల్చిన ఇంటికి పరిహారం చెల్లించాల్సిందే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట బాధితుల ధర్నా మద్దతు పలికిన గుడిసెవాసులు స్థానిక టీఆర్ఎస్ నేతలు 2 లక్షల డిమాండ్ చేస్తున్న ఆరోపణలు నాయకుల అడుగులకు మడుగులు నొక్కుతున్న అధికారులు గుడిసెవాసులపై అధికారుల పైశాచికం కట్టుకుని ఇంటిని కూల్చేసిన వైనం మొన్న వరంగల్ లో కార్పొరేటర్కు లంచం ఇయ్యను కార్పొరేటర్ కాదు ఆమె రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షురాలు వాళ్ళ హస్బెండ్ ఆమె ఎల్లవ కుమార్ యాదవ్ అను లలిత యాదవ్ సో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఊర్లోనే ఇది వాళ్ళు ఒక్కొక్క ఇంటి దగ్గర 2 లక్షల వసూలు చేశారు ఎవడైతే డబ్బులు ఇవ్వలేదో డబ్బులు ఇవ్వడానికి సంబంధించి మేము లెటర్ పడిన లెటర్ పెడుతుంది అధికారులు వచ్చి కూల్చేస్తారు రాష్ట్రాల పర్యటనలో రాష్ట్రపతి అభ్యర్థి అంటూ ఆమె ఉంటే ఇక రేవంత్ ఓ దొంగ వైఎస్ శర్మిల సంచలన వ్యాఖ్యలు దీనిపైన ఇటు రాండి మీరు రేవంత్ దొంగ అని శర్మిల అంటా ఉంది మీరేమంటారు ఈ ఫోన్ లో గమ్మత్ ఉంటది ఈ ఫోన్ మిత్రండి ఎందుకు కంఫర్ట్ ఉంటది అట్లుంటేనే నువ్వు ఉంటేనే కంఫర్ట్ అప్పుడప్పుడు ఆ దర్శన నాకు ఏమైతుందంటే వైరు తోకి ఇట్లా తిరుగుతుంటది అందుకోసం ఆయన దింప ఇప్పుడు మనం ఫ్రీగా అది మూవ్ కావచ్చు కదా ఈ విజ్ఞ తర్వాత రేవంత్ ఒక దొంగ వైఎస్ శర్మిల అంటా ఉంది రేవంత్ దొంగ అయితే ఇక్కడ కామెంట్ చేయండి శర్మిలనే దొంగ అనుకుంటే ఇక్కడ పెట్టురి yes exactly 905 ఓట్లు రేవంత్ ఒక దొంగ అని శర్మిల వైఎస్ శర్మిల అంటా ఉంది 1143 ఓట్లు పడ్డాయి రేవంత్ దొంగ అయితే ఈడ క్లిక్ చేయండి శర్మిలనే దొంగ అయితే కింద క్లిక్ చేయండి ఎవరు దొంగ అనేది ఒక్క నిమిషంలో చూద్దాం 1 మినిట్ రిజల్ట్ చూద్దాం 1321 ఓట్లు పడ్డాయి 1321 ఓట్లు ఒక వేయ్ అట తిట్టొద్దు 1492 ఓట్లు 1 మినిట్లో 1805 ఓట్లు రేవంత్ ఒక దొంగ అని చెప్పి వైఎస్ శర్మిల అంటా ఉంది ఆమె మాటనే పోల్గా పెట్టినాం రేవంత్ నిజంగానే దొంగ లేకపోతే శర్మిలనే దొంగనా అనేది ఒకసారి రిజల్ట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం 2 నిమిషానికి జుట్టు పట్టి బండ కొడతాం కరెక్ట్ కాదు లేదు శర్మిల కరెక్ట్ కాదు ఇద్దరు దొంగలే శర్మిల పెద్ద బోకు అయ్యో 2591 ఓట్లు పడ్డాయి 2 నిమిషం కంప్లీట్ అయింది దాదాపుగా 3000 వరకు ఓటింగ్ లో పాల్గొన్నారు 3017 మంది పాల్గొన్నారు ఎవరు దొంగ అనేది ఒక పని చేయి ఇగరా మనం అనండి ఎందుకు ఒక న్యూట్రల్ పర్సన్ నీ ఒపీనియన్ కూడా చెప్పి ఇందులో ఏదో ఒకటి క్లిక్ చేసి క్లిక్ చేస్తాం వస్తాయి కాబట్టి రైట్ రిజల్ట్ వస్తున్నారు రైట్ వైఎస్ శర్మిలనే దొంగ అని 79% మంది ప్రజలు చెప్తా ఉన్నారు రేవంత్ దొంగ అని 21% మంది ప్రజలు చెప్తా ఉన్నారు రేవంత్ ఒక దొంగ అని వైఎస్ శర్మిల అంటే శర్మిలనే ఒక దొంగ అని చెప్పి 79% మంది ప్రజలు చెప్తా ఉన్నారు 3351 మంది ఓటింగ్లో సో ఇక్కడ ఏం జరుగుతుందో మరి కాసేపట్లో రిజల్ట్ చూద్దాం ఎంతమంది ఏం చెప్తారు ఏం కథ అనేది అందులో చూద్దాం ఇక శర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ శర్మిల సంచలన వ్యాఖ్యలు లోటాస్ పాండ్ లో వైఎస్ఆర్ టీపీ ఆవిర్భావ వేడుకలు వైఎస్ఆర్ కు నిజంగా ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే పీకే ఎవరికి శర్మిలకు స్ట్రాటజిస్ట్ పీకే కేసీఆర్ కు స్ట్రాటజిస్ట్ ఈ ఇద్దరు ఎట్లా గెలిపిస్తాడు ఒకేసారి
అది తెలంగాణ సమాజం ఆలోచించాలి. అది తెలంగాణ సమాజం ఆలోచించాలి. ప్రశాంత్ కిషోరే స్ట్రాటజిస్ట్. ఎవరికి ఇప్పుడు? శర్మిలకు. లోటస్ పాండ్లోనే ఇప్పుడు ఐపీఎక్ కూడా పెట్టారు. కేసీఆర్ కు మళ్ళా ప్రశాంత్ కిషోరే. ఈ ఇద్దరికి ఒకడే ఎట్లా చేస్తాడు వర్క్? ఇద్దరిని ఎట్లా గెలిపిస్తాడు అంటే ఒకరు గెలిస్తే ఇంకొకరి కళ్ళల్లో ఆనందంతో గెలిపిస్తాడా? ఎవరిని గెలిపించడం కోసం ప్రశాంత్ కిషోర్? ప్రశాంత్ కిషోర్ ఇదంతా పెద్ద డ్రామావా? వైఎస్ఆర్ హైదరాబాద్ లో స్మృతివనం లేకపోవడం దారుణమని ఆవేదన. స్మృతివనాలు మాకేమొద్దు, మా అమరవీరుల స్థూపం కావాలి మాకు ముందుగాల. తెలంగాణ అమరవీరుల తెలంగాణ అమరవీరుల స్మృతివనం కావాలి మాకు ఇప్పుడుగా. తెలంగాణ వ్యాప్తంగా జయశంకర్ సార్ విగ్రహాలు కావాలి. ఆ జయశంకర్ సార్ విగ్రహాలు కావాలి. జయశంకర్ సార్ కు ఒక 7 ఎకరాల ఘాట్ కావాలి. పెద్దది జయశంకర్ సార్ కు. నిన్న చారిలంతా ఇక్కడ మీటింగ్ పెట్టుకురేడా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో కేటి రామారావు కు టిఆర్ఎస్ పార్టీకి ఈసారి ఒక్క ఓటు పడ్డా శారీల దక్షిణ కింద లెక్కన కడికి తీర్మానం చేశారు. జయశంకర్ సార్ తెలంగాణ కోసం అవిశ్రాంతంగా ఆయన పోరాటం చేసిన చారి, శ్రీకాంత చారి ఛాలెంజ్ చేసిన చారి, తొలిమరుడు వాళ్ళు కదా కావాల్సింది. ఇప్పుడు వైఎస్ శర్మిల ఇప్పుడు స్మృతివనం, వైఎస్ఆర్ కు స్మృతివనం అవసరమా, తెలంగాణ అమరవీరులకు స్మృతివనం అవసరమా? ఇది చెప్పండి. కేబీఆర్ పార్క్ ఇప్పుడు ఏడ లేదు, విగ్రహం ఏడ లేదు చెప్పురి, అన్ని చోట్ల ఉంది కదా. ఇది కూడా కొంచెం మనం సీరియస్ గా ఆలోచించాలి ప్రజలారా. ఈ స్మృతివనాలు గీతివనాలు ఇవి కాదు మనకు కావాల్సింది. అసలు వీళ్ళ ఆస్తులు అన్ని ప్రజలకు ఉండాలి కదా, ప్రజల ఆస్తులు అడుగుతున్నది. తెలంగాణ అమరవీరుల స్మృతివనం కావాలా, జయశంకర్ సార్ విగ్రహాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఉండాలి, ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ఉండాలి, తెలంగాణ జాతిపిత కొలవబడాలనా? విగ్రహాలన్నీ తీసి పంపించేస్తా నిస్వార్థంగా జయశంకర్ సార్ బతున్నారు. అవును మనోళ్ళే పెడతలేడు కానీ అవి తీస్తాడు. మనకి పెట్టుడంటే దీని వెనకాల కూడా ఒక కుట్ర ఉంటుంది. ఇప్పుడు జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితగా కనుక తెలంగాణ ప్రజల చేత కీర్తించబడితే అయితే కేసీఆర్ ను మర్చిపోతారు. స్వార్థపరుడు, దుర్మార్గుడు, దుష్టుడు మర్చిపోతారు. అందుకోసమే ఆయన గుర్తు రాకుండా ఈ డ్రామాలు అన్నట్టు. ప్రజలారా ఈ ఓటింగ్ లో పాల్గొనాలి. వైఎస్ శర్మిల అడుగుతా ఉన్నది కదా ఏమని, క్రింది వాటిలో ఏది కావాలి? వైఎస్ఆర్ స్మృతివనం కావాలన్నా, తెలంగాణ అమరుల స్మృతివనం కావాలంటే నేను పక్కా తెలంగాణ అమరుల స్మృతివనం కావాలని చెప్పి కోరుకుంటా ఉంటా. సరే చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఈ వ్యవహారం అంతా. Right.